రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పట్టు పెంచుకుంది. 7 రాష్ట్రాల్లో 27 రాజ్యసభ సీట్లకు జరిగిన ఎన్నికల్లో 11 సీట్లు భాజపా గెలువగా కాంగ్రెస్ 6, ఎస్పీ 7, బీఎస్పీ 2, ఒక సీటులో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. వివిధ రాష్ట్రాల నుంచి భాజపా తరపున కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బీరేంద్ర సింగ్, నిర్మలా సీతారామన్, నక్వి సునాయాసంగా విజయం సాధించారు. కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ యూపీ నుంచి గెలిచారు. ఆ పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేష్, ఆస్కార్ ఫెర్నాండెస్ కర్ణాటక నుంచి గెలిచారు. జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ తో ఇక్కడ 3 సీట్లలో కాంగ్రెస్ లబ్ది పొందింది. ప్రస్తుత విడత ద్వైవార్షిక ఎన్నికల్లోని 57 సీట్లలో 30 సీట్లలో పోటీ లేకుండానే విజేతలెవరనేది ఇంతకు ముందే తేలిపోయింది. హర్యానాలో కాంగ్రెస్ కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడడంతో ఆ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. కాంగ్రెస్ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి ఆర్కే ఆనంద్, మీడియా దిగ్గజం సుభాష్ చంద్ర చేతిలో ఓడిపోయారు. మరో స్థానానికి భాజపా అభ్యర్థి బీరేంద్ర సింగ్ తేలికగా విజయం సాధించారు. జార్ఖండ్ లో 2 సీట్లు భాజపా ఖాతాలో పడ్డాయి. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తేలికగా గెలిచారు. జేఎంఎం ఎమ్మెల్యే అరెస్ట్ అవ్వడం, కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్ ముప్పుతో ఓటు వేయలేకపోవడంతో భాజపా 2 అభ్యర్థి మహేష్ పొద్దార్, జేఎంఎం అభ్యర్థి బసంత్ సోరేన్ పై గెలిచారు. ఉత్తరప్రదేశ్ లో అన్ని ప్రధాన పక్షాలు తమ అభ్యర్థుల్ని గెలిపించుకున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ భాజపా మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి ప్రీతి మహాపాత్రను ఓడించారు. ఎస్పీ నుంచి అమర్ సింగ్, బేణి ప్రసాద్ వర్మ, కువర్ రేవతి రమణ్ సింగ్, విశ్వంబర్ ప్రసాద్ నిషాద్, సుక్రామ్ సింగ్ యాదవ్, సంజయ్ సేట్, సురేంద్ర నాగర్ గెలిచారు. బీఎస్పీ తరపున సతీష్ చంద్ర, అశోక్, భాజపా తరపున శివప్రతాప్ శుక్లా గెలిచారు. రాజస్థాన్లోని 4 స్థానాల్ని భాజపా కైవసం చేసుకుంది. కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు, భాజపా ఉపాధ్యక్షుడు ఓపీ మాథుర్, మరో ఇద్దరు పార్టీ నేతలు విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థి కమల్ మోరార్కా ఓటమి పాలయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ 3 స్థానాలు సాధించింది. తమ పార్టీ అభ్యర్థులు జైరాం రమేష్, ఆస్కార్ ఫెర్నాండెస్ ల గెలుపు ఖాయం కావడంతో 33 అదనపు ఓటర్లతో 3 అభ్యర్థి రామమూర్తిని బరిలోకి దింపింది. 8 మంది జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడడంతో రామమూర్తి గెలిచారు. భాజపా అభ్యర్థి నిర్మలా సీతారామన్ 46 ఓట్లతో సునాయాసంగా గెలిచారు. ఉత్తరాఖండ్లో ఏకైక సీటు కోసం జరిగిన పోలింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ టమ్ట్మా విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి అనిల్ గోయల్ను ఓడించారు. మధ్యప్రదేశ్లో ఫలితాలు అనుకున్న రీతిలోనే వెలువడ్డాయి. భాజపా అభ్యర్థులు అంజయ్ అక్బర్, అనిల్ దవే, కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ టంకా గెలిచారు. భాజపా మద్దతునిచ్చిన స్వతంత్ర అభ్యర్థి వినోద్ ఘోటియా ఓడిపోయారు. Thank you.